ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బదు మాదిరి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే ఇంకొంచెం సరికొత్త కంటెంట్తో అయితే నేను ముందుకు వచ్చేసాను. బట్ ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది ఐ హోప్ అని నేను అయితే అనుకుంటున్నాను. మీరైతే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీరే నాకు మీరు నాకు నేను ఎప్పుడు దేవుళ్ళని ఎక్కువ నాకు కొంచెం పూజలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. అలాగే నాకు మీరు కూడా అంతే దేవుళ్ళు అంటే ఎంత ఇంట్రెస్టో అది మీరు కూడా అంతే ఇంట్రెస్ట్ నాకు. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి 1.5 ఇయర్ అవుతుంది. బట్ నా ఛానల్ అయితే అసలు నేను ఎవరో తెలియదు, అసలు నేను ఎవరో తెలియదు. కొత్తగా ఒక తెలియని ఫేస్, ఒక కొత్తగా ఒక తెలియని వాళ్ళు యూట్యూబ్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు. 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను 1 ఇయర్ కష్టపడ్డాను. 1 ఇయర్ కష్టపడ్డాక నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి మోనటైజేషన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. మోనటైజేషన్ అయ్యింది అని సంతోషపడాలా, డాలర్స్ గెయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడాలా అర్థం కావట్లేదు. చాలామంది అయితే ఇంట్లో అయితే ఎందుకు ఛానల్ పెట్టావు, ఉపయోగం లేదు, ఎంత కష్టపడుతున్నావు కానీ అసలు ఆ డాలర్సే రావట్లేదు అని చెప్పేసి అయితే ఇంట్లో ఎవరో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ అన్నీ తట్టుకొని నిలబడగలిగి ఛానల్ పెట్టి ముందుకైతే వస్తున్నాను. బట్ తర్వాత నేను కొంత ఏ రిలేటెడ్ కంటెంట్ అయితే కొంచెం పెడుతున్నాను. అంతకుముందు నాకు కొంచెం వ్యూస్ తక్కువగా ఉండే, ఇప్పుడు కొద్దిగా అయితే గెయిన్ అయ్యాను. నేను నాకేమీ నాకు మంచి కంటెంట్ ఏది అని అనిపిస్తే అది చేయడంలో తప్పేం లేదు కదా అయితే అనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే ఇదైతే పెడుతున్నాను. బట్ ఈ కంటెంట్ మీకు నచ్చింది కాబట్టి నాకు ఎక్కువగా కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొంచెం గెయిన్ అయ్యానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా నన్ను మీరు ఆదరిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ ఛానల్ పెట్టడం అంత ఆషామాషా విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. బట్ అది నాలాంటి ఒక అమ్మాయి ఇంట్లో నుంచి కనీసం బయటికి కూడా రాను, అలాంటి నేను ఒక ఛానల్ పెట్టి ఇలా రన్ చేస్తున్నాను అని అంటే నిజంగా అసలు పెడతాను అని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏదో లాక్డౌన్లో అలా సెట్ అయిపోయింది, అలా మీ ముందుకైతే నేను వచ్చేసాను. బట్ మీ ముందుకు వచ్చేసిన తర్వాత వెనక్కి స్టెప్ అయితే వేయాలి అని అనుకోవడం లేదు. ఎన్ని రోజులైనా పోరాడదామనైతే ఈ ఛానల్లోకి అయితే దిగాను. పోరాడి సక్సెస్ చేసుకోవడమే నా బాధ్యత అని నేనైతే అనుకున్నాను. ఎన్ని రోజులైనా కానీ పేషెన్సీతో వెయిట్ చేస్తాను కానీ వెనక్కి అయితే తగ్గను. ఎందుకంటే ఒకటి మనం స్టెప్ వేసాక వెనక్కి తగ్గితే మనం ఓడిపోయినట్లు ఇంకా భయపడినట్లు. అందుకని చెప్పేసి నేనైతే వెనక్కి అయితే తగ్గను ఫ్రెండ్స్. నేనైతే నా సాయి శక్తుల నేను ప్రయత్నిస్తున్నాను నా ఛానల్ని సక్సెస్ చేసుకోవడానికి. బట్ మీ వంతు నాకు మీరు కూడా నాకు ఎంతో కొంత మీ వంతు నాకు హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకొంచెం ముందుకు వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్. ఎంతోమంది చాలామంది అంటున్నారు మధు నీకేంటి నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటావు, అందంగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నువ్వు వీడియోస్ చేస్తే నీ ఛానల్కి ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎవరెవరో హౌస్ వైఫ్లు ఛానల్ పెడుతున్నారు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, నీకెందుకు వ్యూస్ రావట్లేదు అని చాలామంది మా ఫ్రెండ్స్లో అయితే అడుగుతున్నారు. నువ్వు బాగానే ఉంటావు కదా, నువ్వు బాగుంటావు, చూడడానికి బాగుంటావు, మా వీడియోస్ కూడా మంచిగానే చేస్తున్నావు, మరి నీకెందుకు వ్యూస్ రావట్లేదు, వాళ్ళకి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి అని అయితే అడుగుతున్నారు. ఏమో ఫ్రెండ్స్ నాకైతే ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి అని అంటే వాళ్ళ కంటెంట్లో మీకు ఏం నచ్చుతుందని మీరు చూస్తున్నారో నాకు తెలియదు. బట్ కంటెంట్ అయితే అందరూ రొటీన్ కంటెంట్ అయితే పెడుతున్నారు. బట్ నేను కూడా రొటీన్ పెట్టాను కానీ నాకు నో వీవ్స్. అంటే నేను చాలా వంటలు అయితే పెట్టాను ఫస్ట్లో, దానికి కూడా నో వీవ్స్ అనమాట. 70, 60, 50 అట్లా వీవ్స్ వచ్చాయి. చాలా చిరాకేసేది. మనం ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాము, అట్లీస్ట్ ఒక 100 వీవ్స్ వచ్చినా సాటిస్ఫై
హ్యాపీ అవుతాం కదా అని చెప్పేసి అనుకున్నాను. చాలామంది ఎత్తి పొడుపులు అటుపొట్లు ఇవన్నీ భరించాను ఫ్రెండ్స్, భరించాను 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 భరిస్తూనే ఉన్నాను. బట్ ఇప్పటికి కూడా అందుకని చెప్పేసి ఏదో ఒకటి ఛానల్ అయితే సక్సెస్ చేసుకోవాలి, నా మెయిన్ గోల్ అయితే అది, ఛానల్ అయితే సక్సెస్ చేయాలి మెయిన్ గోల్ అది పెట్టుకున్నాను. ఓకే, పేషెన్స్తో ఎదురు చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ సపోర్ట్ సహకారాలు నాకు ఉంటే నేను ఇంకొంచెం ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీరు ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం అని అంటారు, మీ ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ బ్లెసింగ్స్ నాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తున్నాను ప్లీజ్. మీ బ్లెసింగ్స్, మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు ఉంటే నేను ఇంకొంచెం యూట్యూబ్లో ఎదగడానికి అయితే చూస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఒక పక్క ఆఫీస్కి వెళ్తాను, ఇంకొక పక్క ఈ ఛానల్, నాకు ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఇంట్లో అన్నం, ఇంట్లో మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, ఈవినింగ్ వచ్చాక ఆఫీస్ నుంచి వచ్చాక పనులన్నీ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా ఛానల్ రన్ చేస్తున్నాను. ఛానల్ ఎంత కష్టమో ఛానల్ పెట్టిన వాళ్ళకైతే తెలుస్తుంది, చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎడిటింగ్ చేసుకోవటం చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, పేషెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఛానల్లో ముందుకు రావడం అంటే చాలా ఆషామాష విషయం అయితే కాదు, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా పేషెన్స్ ఉండాలి మెయిన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్ రిలేటెడ్ కంటెంట్లో భాగంగా ఎయిర్ ప్లే అంటే ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం. ఎయిర్ ప్లే అంటే ఏంటి అని అంటే లాంగ్ హెయిర్ ఉంటుంది, చాలా మందపాటి హెయిర్ ఉంటుంది అమ్మాయిలకు, కుక్కలకి చాలా, వాళ్ళ నడుము దాటి బిరుదుల వరకు ఉంటుంది హెయిర్ అయితే. బట్ అలా హెయిర్ ఉన్నప్పుడు ఆ హెయిర్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బట్ అబ్బాయి ఇంత మంచి హెయిర్ ఉందా, అసలు చాలా బాగుందని చెప్పేసి టెంప్ట్ అవుతుంటారు. అమ్మాయిలే టెంప్ట్ అయినప్పుడు ఇంకా అబ్బాయిలకైతే ఇంకా బాగా టెంప్ట్ అవుతుంటారు అది అవి హెయిర్ని చూడగానే. బట్ ఇంకా అటెంప్టింగ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి దగ్గర వాళ్ళు అని అనుకోండి, సపోజ్ వాళ్ళ సిస్టర్ అనుకోండి, వాళ్ళ మదర్ అనుకోండి, అలాంటి హెయిర్ కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెయిర్ని పట్టుకొని అసలు వదలకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ హెయిర్ని పట్టుకొని ఇట్లా మామూలుగా రబ్ చేయటం, హెయిర్ని పట్టుకొని ఉండటం, హెయిర్ని టచ్ చేస్తే చాలు వాళ్ళలో వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా హెయిర్ని పట్టుకొని ప్లే చేస్తూ ఉంటారు, అటు ఇటు తిప్పడము, ఇట్లా రబ్ చేయడము, వాటితో గేమ్ ఆడుతూ ఉండడము, అట్లా వాళ్ళు బాగా మంచిగా ఎయిర్ ప్లే అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా బాగా రబ్ చేస్తూ ఉంటారు, రబ్ చేస్తూ ఉండటము, వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ హెయిర్ కింద పడుతూ ఉంటుంది కదా, పడుతున్నప్పుడు వాళ్ళ హెయిర్ని అట్లా టచ్ చేయడము, టచ్ చేసి వాళ్ళకి ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే కలిగింది వాళ్ళకి. జెంట్స్ అయితే అట్లా హెయిర్ని పట్టుకొని బాగా రబ్ చేయటం, బాగా మళ్ళీ ఇట్లా మళ్ళీ మధ్యలోకి ఇట్లా ముడిపేసుకునే దగ్గర మధ్యలోకి ఉంటుంది కదా, అక్కడ అంతా కలిపి పట్టుకోవటం, అక్కడ నుంచి మళ్ళీ చిన్నగా మెల్లగా జారుకుంటూ కిందకి రావటం, ఇంకా అట్లా ఎయిర్ని ఇట్లా బాగా పిసుకుతూ ఉండడం, ఇంకా పిసుకుతూ మ్యానిపులేట్ చేసుకుంటూ పిసుకుతూ హెయిర్ అంతటిని తడుముతూ బాగా అలా చేస్తూ ఉంటారన్నమాట. ఎయిర్తో ఒక గేమ్ అయితే ఆడుతారు వాళ్ళు, దాన్ని ఎయిర్ ప్లే అంటారు. బాగా హెయిర్తో అయితే లావుపాటి మందంగా ఉన్న హెయిర్ అయితే చేతికి కూడా బాగా అబ్బుతుంది, రెండు చేతులు పట్టుకొని వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. అది ఎంజాయ్ వాళ్ళకే తెలుస్తుంది, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది వాళ్ళకే తెలుస్తుంది, ఎయిర్ ప్లే చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మందపాటి హెయిర్ గల వాళ్ళకి వాళ్ళతో వీళ్ళైతే అలా ఎయిర్ ప్లే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక వింత విచిత్రమైన కోరిక అనమాట, ఎయిర్ పెటిషర్స్లో ఒక కోరిక ఇది కూడా. ఈ కోరిక కూడా వాళ్ళైతే అలా మందపాటి హెయిర్ ఉన్న వాళ్ళకు, అంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, లేదా వాళ్ళ ఇంట్లో మెంబర్స్, సిస్టర్స్ లేదా మదర్, వాళ్ళ
వాళ్ళకి అలా హెయిర్ ఉంటే వాళ్ళు ఇలా అయితే హెయిర్ ప్లే చేయడం అయితే చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఒక హెయిర్ ఫెటిష్లో ఒక భాగంగా ఒక కోరిక అన్నమాట. ఈ కోరికను వాళ్ళైతే అలా తీర్చుకుంటారన్నమాట. ఇట్లా హెయిర్ అంతా ఇట్లా మామూలుగా ఇట్లా మనం హెయిర్ ప్లే అంటే ఏదో అనుకుంటారు కదా. హెయిర్ ప్లే అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హెయిర్ని ఇలా ఇలా అనుకుంటాము, ఇలా 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 అనుకుంటాము, మళ్ళీ ఇలా అనుకుంటాము, ఇలా అనుకుంటాము, ఇంకా ఇట్లా ఇట్లా వాళ్ళంతా హెయిర్ని తీసుకొని మన హెయిర్ని తీసుకొని వాళ్ళు వాళ్ళు ఇట్లా మంచిగా ఇట్లా 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 అనుకుంటా, ఇంకా వాళ్ళైతే మ్యానిపులేట్ ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా అంటాం, ఇంకా అట్లా కొంచెం గేమ్ లాగా ఆడినట్లు ఆడుతూ ఉంటారనమాట. నాకు తెలిసిన విధంగా అయితే నేను హెయిర్ ప్లే అయితే ఇది అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఒక ఫ్రెండ్గా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీ అందరికీ, పెద్దవాళ్ళైతే నాకు పెద్దవాళ్ళైతే బ్రదర్స్ అండ్ చిన్నవాళ్ళైతే నా తమ్ముళ్ళు, పెద్దవాళ్ళ అమ్మాయిలు అయితే అక్కయ్య అక్కలు, చిన్నవాళ్ళైతే సిస్టర్స్, ప్రతి వాళ్ళ అమ్మలు అమ్మలు నాన్నలు అందరూ అందరూ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. ఒక మీ చెల్లిలాగా లేదా మీ అక్కలాగా అనుకొని నా ఛానల్ని అయితే మీరు ముందుకైతే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాకైతే ఆ గాడ్తో సమానం, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నాకెవ్వరూ లేరు సపోర్ట్ చేయడానికి, ముందు నాకు ఛానల్ పెట్టడానికి కూడా ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఓన్గా ఛానల్లోకి వచ్చాను. ఛానల్ అంటే 0 నాలెడ్జీ. ఇట్లా ఉన్న నన్ను మీరు కొంచెమైనా ఫ్రెండ్స్, నాకైతే కొంచెం బాధేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ నాకైతే కొంచెం బాధేస్తుంది బట్ ఓకే సారీ మిమ్మల్ని, బట్ నేనెంత ఫేస్ చేశాను అనేది ఛానల్ పెట్టిన తర్వాత నేనెంత ఫేస్ చేశాను, నేనెంత సఫర్ అయ్యాను అనేది, నేను ఎందుకు ఇలాంటి కంటెంట్ని ఎంచుకున్నాను, బట్ ఈ కంటెంట్లో ఏమైనా తప్పు ఉందా అని చాలా అయితే, బట్ నాకు చాలా అయితే అనిపించింది. కానీ నా ఛానల్ని సక్సెస్ చేసుకోవడానికి నేను ఈ కంటెంట్ని అయితే షూట్ చేసుకున్నాను, బట్ ఈ కంటెంట్ పెట్టడం నాకు అంత ఇంట్రెస్ట్ ఏం కాదు. కానీ నా ఛానల్ కోసం, నా ఛానల్ గోల్ కోసం మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక నేను ఈ ఛానల్ని లీడ్ చేయడాని కోసం అయితే నేను ఈ ఛానల్ని ఇలాంటి కంటెంట్ని చూస్ చేసుకున్నాను, ఏ రిలేటెడ్ కంటెంట్ని. బట్ ఈ కంటెంట్ చెప్పేటప్పుడు నాకు ఏదో కొంచెం ఇది చేస్తున్నానా అని షై ఫీలింగ్ వస్తుంది. కానీ వచ్చినా కానీ మీకోసం, మీ హ్యాపీనెస్ కోసం నాకైతే చేయడానికి అయితే నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే. ఓకే నాకు, ఓకే ఫ్రెండ్స్ అంతే, అంతకంటే ఏం లేదు. మంచిగా వీడియోస్ బ్లాగ్స్ పెట్టాను కానీ వర్కౌట్ అవ్వలేదు, బట్ అందుకని చెప్పేసి కంటెంట్ అయితే వచ్చాము ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంతే. మీరు కొంతమంది అడుగుతున్నారు మీరు ఎప్పుడు గుండు చేయించుకుంటారు అని చెప్పేసి, అయితే నా ప్లానింగ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. జస్ట్ నాకు ఈ కంటెంట్ పెడితే కొంచెం మీరు చూస్తున్నా ఏం పెడుతున్నాను అంతే. గుండు చేయించుకున్న ఆలోచన అయితే ఇప్పుడు లేదు నాకు, ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నాకు అది బాధేసింది బట్ సారీ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.